వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి ఒడ్డుకు రావాలని మత్స్యకార కుటుంబాలు గంగమ్మ తల్లిని వేడుకున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తూ ఉండగా తుఫాను హెచ్చరికలు వచ్చాయి. తుఫాను కారణంగా సముద్రంలో సుమారు 10 బోట్లు సముద్రంలో ఆగిపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఎట్టకేలకు 15వ తేదీ రాత్రి 6 బోట్లు, 16న సుమారు 10 గంటల సమయంలో 2 బోట్లు వాడరేవు సముద్ర తీరానికి చేరుకున్నాయి. మిగిలిన బోట్లు ప్రకాశం జిల్లా కరేడు సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా చేరుకోవడంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం నెలకొంది. జిల్లా అధికారులు, మెరైన్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే బయటకు రావడానికి ప్రయత్నం చేశామన్నారు. అప్పటికే ఈదురుగాలులు ఎగిసిపడడంతో చుట్టూ చిమ్మ చీకట్లు కమ్ముకొని బయటకు రాలేక దిక్కుతోచని స్థితిలో గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రయాణం కొనసాగించామని తమ కష్టాలు వివరించారు. చివరకు ఒడ్డుకు చేరుకున్నందుకు తమకు ఆనందంగా ఉందన్నారు. ఎలా ఉంది లోపల పరిస్థితి? మీకు ఎలా వచ్చింది సమాచారం? మీకు సమాచారం ఎప్పుడు తెలిసింది? రాత్రి వచ్చేద్దామంటే దానికి వల్ల అందరూ క్షేమంగా చేరారా? ఎన్ని రోజులు అయింది వెళ్ళి మీ ఆటకి? ఎట్లా ఉంది లోపల సముద్రం? ఇంకెన్ని బోట్లు ఉన్నాయి? ఇదేనా లాస్ట్? ఇంకేమన్నా రావాలా? మీరందరూ క్షేమంగా వచ్చినట్టేగా? ఎంతమంది వెళ్ళారు మొత్తం?